పదవ గోపికను మేల్కొలుపుతున్నారు. సాధారణంగా భగవంతుని ఉపాసించేవారు ఏకాంతంలో అంతరంగంలో పరిపూర్ణంగా అనుభవిస్తారు, కానీ బాహ్యంగా లోకంలోకి వచ్చేసరికి అదంతా మాసిపోతుంది. వ్యవహార దశలో తాము లోకములో ప్రవర్తించినప్పుడు ఇతరుల మాటలకు మదవ ద్వేషము రాగము కలుగుతాయి. ఈ రాగద్వేషములు కలగకుండా బాహ్యమైన వ్యవహార దశలో కూడా నిలిచిననాడే వాళ్ళు నిజమైన హృదయము పండిన భక్తుడు. అట్టివారే మనకు సేవింపదగిన వారు. ఈనాటి పాశురములో బయటనున్న గోపికలు లోపలి గోపికతో సంభాషణ సాగుతోంది. ఇంతవరకు లోపలి గోపికలు మాట్లాడలేదు, ఈనాటి గోపిక మాట్లాడుతోంది. ఆమె వీరి పాటలను విని లోపల విని, ఆహా ఏమి భాగ్యశాలుడు, కృష్ణగానము చేస్తున్నారే అందరూ కలిసి అని ఆనందముతో పొంగిపోయి ఆమె కూడా వారి కంఠముతో కంఠము కలపాలని మెల్లగా గానము చేస్తుంది. విన్నారు పైన ఉన్న గోపికలు విని, ఎల్లే ఇడంకిళియే ఏమే లేక చెలుక అని సంబోధించారు. ఆమె కంఠమునున్న మాధుర్యమును ఆమె వయసులో ఉన్న పరువాన్ని చూచి వారు సంబోధించారు. ఇంకా నిద్రపోతున్నావా అన్నారు. ఆ మాట వినగానే లోనున్న ఆమె తాను అనుభవించే అనుభవానికి భంగమని ఒక్కసారి జిల్లుమని కేకలేయకండి అన్నది. ఏమిది మాటకి మాట చెబుతుంది, ఈమెకు నిజమైన భక్తి కలిగితే ఒకరన్న మాటలకు మనసు చెడకూడదు. ఇతరులు మనల్ని దూషించినా తుల్య నిందాస్తుతి, ఇతరుల నింద కాని స్తుతి కాని మనది కాదు, వాడి అనుగ్రహం అని భావించాలి. ఆ స్థితి కలగలేదా? కలిగింది. కాని భగవంతుల యొక్క భక్తులు గానము చేస్తున్న గానమునకు ప్రతిబంధకముగా వచ్చిన శబ్దము మనసునకు వేదన కలిగించి పలికినది, కాని వీరి యొక్క ధ్వనిని కాదా ఆక్షేపించినది, కానీ వీరికి అన్యథాభావమైనది. మీరు చాలా పూర్ణులు వస్తున్నాను అన్నదానే వీరికి వెంటనే తమను ఆక్షేపించినట్టయింది. మేము పూర్ణులమా? నీవు పూర్ణురాగవి. మేము స్వామితో సమాగమము లేక మేము బయలుదేరి రోడ్ల మీద పడి ఉంటే నీవు హాయిగా భవనాంతర్భాగములో నిద్రిస్తూ మేము పూర్ణులమంటావా అని నీ మాటలు చాలా కఠినములు అన్నారు వీరు. ఆ వారు అవతలి వారు, ఆ ముందే నీ మాట నాకు తెలుసును అన్నారు వారు. ఈ విధముగా మాటకి మాట సాగుతోంది. ఇది ప్రధానమైన శత్రువు. ఎప్పుడు వాదో నకర్తవ్య అంటారు నారదు భక్తి సూత్రాలలో. ఒకరితో ఒకరు వాదిస్తే లోనున్న హృదయములో ప్రసరించే భగవద్ అనుభవము తగ్గిపోతుంది. అందుచేత వాదము ఉండకూడదు. ఆ వాదమునకు దిగింది, వెంటనే జ్ఞానోదయమైంది. కాదు కాదు, నానేదా నాయుడుగా నేనే అన్నది. ఎవరు కఠినులు? మీరు అంటే మీరు అనుకున్నారు ఒకసారి మీ జ్ఞానము కలిగి నేనే అని ఒప్పుకున్నది. ఒప్పుకున్నా నిలిచి ఉంటుందో ఉండదో అని వారు మళ్ళీ, వేగమురా నీకు ఈ వేరుపాటేమి అన్నారు బయటి వారు. దానికి సమాధానం చెప్పలేదు. అక్కడితో ఆపేసి అందరూ వచ్చారా అని పలకరించింది. వచ్చారు. వచ్చి నీవు చూచి స్పృశించి లెక్కించు అన్నారు. ఇది కావలసినది. మహాపురుషుల యొక్క దర్శనము, మహాపురుషుల యొక్క స్పర్శ లభిస్తే తమకు భగవత్ ప్రాప్తి లభిస్తుంది కనుక ఆమె ఒక్కసారి వెలికి వచ్చి చూచి స్పృశించి లెక్కించాలని కోరారు. ఎందుకు? స్వామిని కీర్తించడానికి. ఎవరిని? కృష్ణ భగవానని. ఏమి చేశాడు? వాళ్ళ నాన్నయ్య కొన్నాని. ఆనాడు కంసుని దగ్గరికి వెళ్ళినప్పుడు కోలయాపీడం అనే ఏనుగు వస్తే దా బలిష్టమైన ఏనుగును సంహరించినాడు. అంతేనా, చానూర ముష్టికులని ఇద్దరు మల్లులను మట్టి పెట్టినాడు. అట్టి మాయావి అయిన వారిని పడటానికి వెళదాం రా. ఈ ఎలుగే మనలో ఉన్న అహంకారము, ఈ చానూర ముష్టికులే మనలో ఉన్న ద్వంద్వములు, ఇవే రాగద్వేషములు సుఖ దుఃఖములు. వీటిని మట్టి పెట్టిన వాడు ఆయన, ఏనుగుని సంహరించిన వాడు ఆయన. రా, అహంకార నిరసనమై స్వామిని చేరుదాం, నీ వచ్చి మాకు ముందు నిలిచి నడవలసింది అని ప్రార్థించారు ఈనాటి గోపికను.